भगवान की जय। मानो चला हालात कर में अच्छी बात है उन्होंने मन देश ఎంత గొప్పదో స్వామి వివేకానంద ఒక్క మాటలైతే భారతదేశం నా మాతృభూమి భారతదేశం నా యవ్వనపు బృందావనం నా వార్ధక్యపు వారణాసి అంటే ప్రతి అణువు కూడా ఎక్కడ చూసా ప్రకృతి అసలు ఎంత పచ్చని ఎంత చల్లని ఎంత ఆహ్లాదకరమైన ప్రకృతి ఇప్పుడు ఒక ఎవిడెన్స్ లేని ఎథిక్స్ లేని ఎపిక్స్ లేని పనికి మాలిన మతస్థులు పాడు చేస్తున్నారు. దానికి అవకాశం నువ్వే ఇచ్చు. అందుకని ఈ మచ్చదనం కాపాడు. ఎడారి మతంలో ఏముందరా, మచ్చదనం పెచ్చదనం తప్ప. అందుకని మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటేనే ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, ప్రశస్త హైందవ ప్రజానేకమును ప్రేమ సూత్రమును కలపండి. అలా కలిపితే ఏమవుతుంది, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో, భారత కీర్తిని నిలపండో. అంటే ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే భారతదేశం ప్రశాంతంగా ఉండాలి, భారతదేశం ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ప్రశాంతంగా ఉండాలి, హిందువులు ప్రశాంతంగా ఉండాలంటే వారి హిందుత్వాన్ని కలిగి ఉండాలి. సర్టిఫికెట్లో హిందువు మాత్రమే హిందూ కాడు, వాడు బొందుగాడు. అందువల్ల నిజమైన హిందువులు అంటే నియమాలు కలిగిన వాడే. చూడండి, వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు, కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ వాళ్ళు మనకు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎంత దరిద్రమని, ఎంత దరిద్రమని. ఒక మంచి అమ్మని చూపించలేవు ఎడారి మాతలు. బొమ్మలు దెమ్మలు తప్ప అక్కడ అమ్మలు ఎక్కడున్నారు, అడిగడిగి గెలిచిపోయాము. ఒక మంచి ఫ్యామిలీని చూపించమని, అమ్మ అంటే మేరీని చూపిస్తావా, కూతురు అంటే లోతుని కూతురుని చూపిస్తావా, తండ్రి అంటే లోతుని చూపిస్తావా. సో కాబట్టి ఆదర్శం లేని అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి. పొట్ట బట్ట తప్ప కొబ్బరి మట్ట అక్కడ ఏమీ లేదు. కాదు, చెక్ చేసుకోండి, ఎక్కడ క్రైస్తవం విస్తరించిందో, ఎక్కడ ఇస్లాం విస్తరించిందో, అక్కడ ఏం బాగుపడ్డారో చూపించండి. పాకిస్తాన్ ఏమైనా ఉద్ధరించిందా, ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా ఉద్ధరింపబడిందా, బంగ్లాదేశ్ ఏమైనా ఉద్ధరింపబడిందా, మత మౌఢ్యం తప్ప. కాబట్టి మొన్న జార్ఖండ్లో ఏదో స్కూల్, ఆ ఊర్లో 70% మంది అయిపోయారంట వాళ్ళు మరకలు. అందుకని మీ ప్రేయర్లు మేము చేయం అని చెప్పారు. మరి అలా అయితే మరి మనం రోజు 5 సార్లు ఎందుకు వినాలి, మనం 80% ఉన్నాం కదా. మనమేమో అన్నీ కలిపికి వెళ్ళిపోయి దర్గాలకు వెళ్ళిపోయి చర్చికి వెళ్ళిపోయి ఆ పాచిపోయిన కేకులు పెడితే భోగులాగి తినేసేసి, వాడు బిర్యానీ పెడితే నువ్వు తినేసి, హలీం పెడితే సలీం సలాం కొట్టి గులాంలా మలం తినట్టు తినేసి, యువర్ ద కల్పిస్ట్, యువర్ ద డేంజర్ టు ద కంట్రీ. ఓ హూ సేస్ సెక్యులర్ ఈజ్ ద డేంజర్. గుళ్ళల్లోంచి రూపాయి, ఆ గుళ్ళల్లోంచి 1000,000,000 కోట్లు కొట్టిపోతారా, చర్చించి బచీర్చి రూపాయి తేలేదా, ఈ చవట్లు చెక్కులు గురించి మాట్లాడతారా. అది కోర్టు అయితే ఎవడకు కావాలి, ఆడ అన్నం తినేవాడైతే అలాంటి తీర్పులు ఇస్తాడా. మొన్న ఎవడో మధురై కోర్టు తీర్పు ఇచ్చాడంట, ఏ మతస్థులైనా గుళ్ళోకి వెళ్ళచ్చు. మరి నడు మసీదులో కూడా హోమం చేసేద్దాం, చర్చిలో కూడా బంద్ చేసేద్దాం, అవుద్దా. ఆడు అన్నం తిని బాత్రూమ్కి వెళ్ళేవాడు కదా, అటు కోర్టు ఆడు తీర్పిచ్చినోడు, జడ్జి కూడా ఆడు ఏమన్నా పైనుంచి వచ్చాడు ఏంటాడు, కింద నుంచి వచ్చినాడుగా. కాబట్టి ఇలాంటి తప్పుడు తీర్పుల్ని ఎండగట్టాను, తప్పుడు వేదముల మీద కేసులు పెట్టాను తెలుసా మీకు, జడ్జి మీద కూడా కేసు పెట్టచ్చు తెలుసా మీకు. ఎవడు అతీతుడు కాదు, ఎవడు అతీతుడు కాదు. అందుకని దేశం ధర్మం ముఖ్యం. మనం ఏ దేశాన్ని దోచుకోలేదు, ఏ దేశాన్ని నాశనం చేయలేదు, అలాంటి ఆలోచన మనకు లేవు. మనకు ఉన్నది ఒకటే, సర్వేజన సర్వేజన సర్వేజన. అందరూ బాగుంది.
ఇదే టైంలో గుర్తుపెట్టుకోండి, ప్రపంచ హితం కోరేవాడే బాగుండాలి. సర్వే జన సుజనోభవం అన్న, సర్వే సుజనోభవం, ఇది మాధ్యం. ఎందుకంటే చెడ్డ బాగుంటే ఏమవుద్ది, ప్రపంచానికి ప్రమాదం. నేలలో మనం ఉన్నందుకు, ఆ మోక్షం పొందడం కోసం రోజు ఒక నియమాన్ని కలుగుతున్నాం, అది మహామంత్రం. అందరిని చదువుతుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతాకి జై.